టీవీ 8 వార్తలకు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల ముందుగా ప్రధానాంశాలు. అత్యాధునిక సాంకేతిక పద్ధతిని ఉపయోగించడం ద్వారా 13 ఏళ్ల నాటి హత్య కేసు మిస్టరీని ఛేదించిన జిల్లా పోలీసులు. జిల్లాపై కరుణించిన వరుణుడు గత రాత్రి నుండి కురుస్తున్న జల్లులతో అమ్మయ్య వర్షం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ నెల 28న గుంటూరులో జరిగే ముస్లింల బహిరంగ సభకు జిల్లా ముస్లింలు భారీగా తరలి రావాలన్న రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ఏలూరి. ఈ నెల 28 తేదీన గుంటూరులో జరిగే నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమానికి పర్చూరు నియోజకవర్గం నుండి ముస్లింలు టీడీపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. మార్టూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, ఏలూరి సాంబశివరావు టీడీపీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నారా హమారా టీడీపీ హమారా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 28 తారీఖు గుంటూరులో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క సంఘీభావ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. నారా హమారా టీడీపీ హమారా అనే ఒక స్లోగన్తో రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ సోదరులందరూ తెలుగుదేశంతో మాత్రమే వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మిన ముస్లిం మైనారిటీ సోదరులందరూ లక్షలాది మంది ఆ రోజు తరలివచ్చి పెద్ద ఎత్తున సంఘీభావ సదస్సు చేసుకుంటా ఉన్నారు. దానికి పర్చూరు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. త్రిపురాంతకం పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘట్టాభిషేకం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు, దేవస్థానం చైర్మన్ గోళ్ల వెంకట సుబ్బారావు దంపతులు ఘట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1000 మట్టి కుండల నీటితో శివలింగానికి అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పండితులు నిర్వహించారు. భక్తులు నీటి మట్టి కుండలతో శివునికి అభిషేకం చేశారు. భక్తులు తమ ఆరాధ్య దైవమైన శివునికి అభిషేకాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, చైర్మన్ గోళ్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గెలుపు ఖాయమని ఆశించిన ఆర్టీసీ సంఘాలకు ఊహించని తీర్పునిచ్చారు కార్మికులు. ఎంతో ఉత్కంఠతతో జరిగిన ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ మధ్య గట్టి పోటీ ఉంది. ఎవరికి వారు గెలుపుపై ధీమాను ఆయా సంఘాల నాయకులు వ్యక్తం చేసినప్పటికీ ఓటర్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. 2 ప్రధాన సంఘాలకు గెలుపుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా మారింది. ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘానికి జరిగిన ఎన్నికల్లో కార్మిక ఓటర్లు ఉత్కంఠ తీర్పునిచ్చారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలోని ఐకే కూటమి గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయాయి. రీజియన్లోని 8 డిపోలకు గాను ప్రధాన ప్రత్యర్థులు చెరో 4 డిపోలు ఆధిక్యం చాటుకున్నారు. ప్రకాశం రీజియన్లో మొత్తం ఓట్లు 3672, గెలుపునకు అవసరమైన సంఖ్య 1837 కాగా 1814 ఓట్లు సాధించి ఐకే కూటమి మ్యాజిక్ ఫిగర్కు 23 ఓట్ల దూరంలో ఆగిపోయింది. ఐకే కూటమి తరపున టైర్లు గుర్తుపై పోటీ చేసిన కార్మిక పరిషత్ 1814 ఓట్లు సాధించగా ఎన్ఎంయు 1706 దక్కించుకుంది. డిపోల వారీగా చూస్తే అద్దంకి, మార్కాపురం, ఒంగోలు, కందుకూరు డిపోల్లో ఐకే కూటమి ఆధిక్యం చాటుకుంది. చీరాల, పొదిలి, కనిగిరి, గెద్దలూరు డిపోల్లో ఎన్ఎంయుపై చేయి సాధించింది.
ప్రకాశం రీజియన్లో ఎవరికి స్పష్టమైన ఆధిక్యం దక్కని నేపథ్యంలో రాష్ట్ర ఓటింగ్లో విజయం సాధించి గుర్తింపు సంఘం హోదాను దక్కించుకునే వర్గం డిపోల్లోనూ అధికారం చెలాయించాలనుకుంది. దీంతో రాష్ట్ర విభాగంలో గుర్తింపు హోదా ఎవరికి దక్కదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అందరికీ నమస్కారం. 9/8/2018 జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ ఐక్య కూటమికి మరి మెజారిటీ ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి ప్రకాశం రీజియన్ 50 మంది ఆర్టీసీ కార్మికులందరికీ ముందుగా ఐక్య కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమిని ఓడించడానికి ఏదో ఒక విధంగా ఈ కూటమి యొక్క గెలుపుని అడ్డుకొని నేషనల్ మజ్దూరీని గెలిపించడానికి మరి మంత్రి గారు కొంతమందితోటి స్వార్థ పరులతోటి కుట్ర బన్ని ఆఖరికి కార్మిక పరిషత్ యూనియన్ టైరు గుర్తుకి ఏజెంట్ కూడా లేకుండా చేసే విధంగా కుట్ర బన్నారు. కానీ మన ప్రకాశం రీజియన్ ఆర్టీసీ కార్మికులు ఎంతో చైతన్యంతో ఎంతో మరి మంచి ఆలోచనతో అదేవిధంగా ఇక్కడ టైర్ గుర్తుని బస్సు గుర్తుని అఖండ మెజార్టీతో గెలిపించారు. వారికి ధన్యవాదాలు. ఈ గెలుపుకి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మరి నాయకులు కార్మికులు కార్యకర్తలు అదేవిధంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు కార్మికులు కార్యకర్తలు అదేవిధంగా కార్మిక పరిషత్ వరహాల నాయుడికి సంబంధించినటువంటి యూనియన్ వారంతా కూడా దీనికి అహర్నిశలు కృషి చేసి మొత్తం ఈ గెలుపుని మరి సాధించారు. హలో, ఆర్టీసీ కార్మికులందరికి కూడా ఐక్య కూటమిని గెలిపించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఎవరు ఎన్ని కన్ఫ్యూజన్లు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ ఐక్య కూటమిని అంటే కార్మిక వర్గం ఐక్యతగా ఉండాలని చెప్పి ఆర్టీసీ కార్మికుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సమస్యలు పరిష్కారం కావాలన్నా సంస్థ నిలబడాలన్నా కార్మిక వర్గం ఐక్యత కావాలనుకునే ప్రతి ఆర్టీసీ కార్మికుడు కూడా ఈరోజు ఐక్య కూటమి గెలుపుకి కృషి చేసినందుకు ధన్యవాదాలు. విద్యార్థుల్లో మానవీయ విలువలు సాటి మనిషికి సాయపడాలనే లక్షణాలు అలవర్చేందుకు విధిగా పాఠశాలల్లో కళాశాలల్లో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విధి విధానాలు అందించాలని స్టేట్ రెడ్ క్రాస్ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం నవంబర్ నుండి అన్ని పాఠశాలలు కాలేజీలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కోరారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వివిధ పాఠశాలల్లో కళాశాలల్లో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా పరిశుభ్రత శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనులను ప్రోత్సహించి ప్రతిభ ఆధారంగా అవార్డులను ఇవ్వడం వంటి కార్యక్రమాలకు రెడ్ క్రాస్ సంస్థ విధి విధానాలను రూపొందించింది. వాటి ఫలితంగా అవార్డులను ఇవ్వనుంది. ఇంటర్మీడియట్ నుంచి అప్ టు ఇంజనీరింగ్ వరకు యూత్ రెడ్ క్రాస్ అంటారు. వీరికి యాక్టివిటీస్ చేపించి ప్రతి స్కూల్లో ఇవి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ లాగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక కరిక్యులం అనేది తయారు చేశాము. జిల్లాలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 5 కిలోల గంజాయితో పాటు 10 లక్షల విలువైన వివిధ రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా జిల్లాలో నిషేధిత గుట్కా అక్రమ వ్యాపారం జరుగుతూనే ఉంది. అక్రమార్కులు ఏదో దారిలో తమ వ్యాపారాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఒంగోలు గుంటూరు తెనాలి చేప్రోలుకు చెందిన వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో నిషేధిత గుట్కా మత్తు పదార్థాలను టోకుగా విక్రయిస్తున్నారు. వీరి గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఒకటో పట్టణ పోలీసులు సంయుక్తంగా వీరిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి 5 కిలోల గంజాయిని 10 లక్షల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో DSP శ్రీనివాసరావు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అలాగే తెనాలి కేంద్రంగా 5 ముఠా సభ్యులు నిషేధిత గుట్కాలు కైనీ ప్యాకెట్లను అలాగే గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఆ ముఠాను మనకు రావాల్సిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేశవరావుకుంట ఫ్లైఓవర్ వద్ద ఈరోజు మన CI గారు SIలు మన పోలీసు బృందం సభ్యులు ఆకస్మికంగా దాడులు చేసి 10 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులను అలాగే చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి 100 నుండి 150 రూపాయలకి విక్రయిస్తున్నటువంటి గంజాయి ప్యాకెట్లను 10 లక్షల రూపాయల పైగా విలువ చేసినటువంటి ఈ సరుకును ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఒంగోలుకు చెందినటువంటి గోనుగుంట్ల రామారావు అనే అతను గత కొంతకాలంగా తెనాలికి చెందినటువంటి రామకృష్ణ అనే అతని దగ్గర నుండి ఈ సరుకును అక్రమ మార్గం ద్వారా తీసుకొస్తూ ఇక్కడ చిల్లర కొట్టులకు
అలాగే గుంటూరు, ఒంగోలు రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న షాపులకు విక్రయిస్తూ అక్రమార్జన వ్యయంగా ఈ పని గత 6 నెలలుగా చేస్తూ ఉన్నాడు. మన దాడుల్లో భాగంగా ఈ తెనాలికి చెందినటువంటి తాడేపల్లి రామకృష్ణ, ఈయన ఒక 5 ముద్దాయిలను కేంద్రాలుగా పెట్టుకొని వేరు వేరు ప్రాంతాల్లో ఇది హోల్సేల్గా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. దీనికి ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉంది, వాటి మీద కూడా రైడ్ చేయబోతున్నాం. అలాగే కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుండి ఈ నిషేధిత ఉత్పత్తులను అక్రమ మార్గంలో తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మనకు వచ్చే సమాచారం మేరకు ఈరోజు పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర మంత్రి సిద్ధరాఘవరావు తన 61వ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధ దంపతులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణంతో చిరాకు పడుతున్న ఒంగోలు నగరవాసులపై వరుణుడు కాస్త కరుణించాడు. అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనం కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడడంతో జిల్లాలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షం నగరవాసులకు కాస్త ఊరటనిచ్చింది. రాత్రి నుండి జల్లులు కురుస్తూ ఉండటంతో వాతావరణం చల్లబడింది. జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం పట్ల జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తడారిపోయిన పంటలు, మొలకెత్తని మెట్ట పంటల రైతుల బాధల్లో ఈ వర్షం వ్యవసాయంపై ఆశలు మొలకెత్తేలా చేసింది. ఉపరితల ఆవర్తనం దక్షిణంగా కదిలి మళ్లీ వాయుగుండంగా మారనుండటంతో మరో 4 రోజుల పాటు జిల్లాలో తేలికపాటి ఉరుములు, జల్లులతో కూడిన వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా సోమశిల జలాలను 4 రోజుల్లో రాళ్లపాడు ప్రాజెక్టుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కానీ 3 నెలలు గడుస్తున్నా నీళ్లు రాకపోవడంపై రాళ్లపాడు ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ, సిపిఐ రైతు సంఘాలు నిరసన తెలియజేశాయి. ఈ సందర్భంగా చింతలదీవి వద్ద సోమశిల కాలువ పనులను పరిశీలించారు. రాళ్లపాడు పరిరక్షణ కమిటీ, రైతు సంఘాలు, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో చింతలదేవి దగ్గర సోమశిల కాలువ పనులను పరిశీలించారు. కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయని, శరవేగంతో చేస్తేనే ఈ ఏడాది సీజన్లో రాళ్లపాడు రైతులకు సోమశిల జలాలు ఇవ్వగలమని, లేకుంటే రైతులు నష్టపోతారని సిపిఎం జిల్లా నాయకులు జి వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, రాళ్లపాడు పర్యవేక్షణ కమిటీ అధ్యక్షులు మాధవరావు హెచ్చరించారు. రైతాంగంతో కలిసి చింతలదేవి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇంకా కాలువ పనులకు ఆటంకాలు ఉన్నాయని, కొన్ని చోట్ల వంతెన నిర్మాణం చేపట్టాలని, కాలువలో ఉన్న బండరాళ్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పు టేరుపై నిర్మిస్తున్న 5 గేట్ల నిర్మాణం ఆలస్యంగా జరుగుతుందని, ఎక్కువ మందిని పెట్టి గేట్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు.
ప్రభుత్వం సోమశిల ఉత్తర కాలువ పనులు ప్రత్యేక శ్రద్ధతో పెట్టి రాళ్లపాడు రైతులను కరువు నుండి కాపాడాలని బృందం కోరుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు ఇచ్చే సోమశిల ఉత్తర కాలువ ఇప్పటికే దాదాపు చాలా వరకు పూర్తయింది. అయితే అక్కడక్కడ కాలువల్లో స్తంభాలు, అదేవిధంగా చింతలదేవి రైతులకి కొంత అమౌంట్ చెల్లించకపోవటం వల్ల, అదేవిధంగా ఉప్పేరు మీద నిర్మించినటువంటి అక్విటేట్కి గేట్లు పెట్టడం వల్ల ఈ సంవత్సరం రావాల్సినటువంటి రాళ్లపాడుకు నీరు వృధాగా అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి ఆ పనులు త్వరితగతిని పూర్తి చేసి త్రాగునీరు సాగునీరు ఈ రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులందరికీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కుమార్ మాధవరావు, రాళ్లపాడు పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడిని. గత 6 సంవత్సరాల నుంచి రాళ్లపాడు రైతాంగం ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రాళ్లపాడు చెరువు నిండక అప్పుల బాధల్లో చిక్కుకొని వెలువెళ్లాడుతున్నారు. అయితే గత సంవత్సరం మాకు అవకాశం ఉండింది, పండే అవకాశం ఉండింది, 14 రోజులు వాటర్ ఉండింది. మాకు ఆ ఉప్పుడేట్ మీద కనుక గేట్ కనుక పోయిన సంవత్సరం పెట్టింది. ఈ చింతల దగ్గర 800 మీటర్లు కనుక క్లియరెన్స్ అయ్యి ఉంటే ఆ ఉప్పుడేట్ నీళ్లు మాకు వచ్చి పోయిన సంవత్సరమే పండేది. అది చేయకపోవటం వల్ల పోయిన సంవత్సరం ఫెయిల్ అయిపోయాం. ఈ సంవత్సరం అయినా కూడా తొందరగా ఈ సీజన్ నీళ్ళు అందిస్తారని చెప్పి అనుకుంటుంటే, చంద్రబాబు నాయుడు 3 నెలల క్రితం మా ఇక్కడ కందుకూరులో బహిరంగ సభలో 1 నెలలో నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులను నమ్మించారు. అయితే ఇప్పుడు 3 నెలలు సాగుతున్నా కూడా దానికి ఇంకా పనులు నష్టం సాగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. 2019 ఎన్నికలు సమీపించనుండటంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీకి సమన్వయకర్తలను నియమించింది. వీరికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి బూత్ లెవెల్ కమిటీలను నియమించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశాన్ని ఒంగోలులో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు ఉమ్మన్చాంది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి రఘువీరారెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అప్రూవల్స్ కూడా నిన్నటితోటి పూర్తి చేశారు. మన జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో ఈ సమన్వయ కమిటీలు నియమించి రేపు 13వ తారీఖున రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాలోని 12 నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులు మొత్తానికి దాదాపు 200 మంది ఈ సమన్వయ కమిటీలో ఉన్నారు. ఈ సభ్యులు మొత్తానికి రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వడానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ వినయ్ కుమార్ గారు, పిసిసి అధికార ప్రతినిధి మిరియాల రత్నకుమారి గారిని ఈ శిక్షణ తరగతులకి ఇన్ఛార్జీలుగా వేసి ఉన్నారు. పరిష్కారం కాకుండా మిస్టరీగా మారి క్లోజ్ అయిపోయిన ఓ హత్య కేసు అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో 13 ఏళ్ల తర్వాత చిక్కుముడి వీడింది. ఆ వివరాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు మీడియా సమావేశంలో వివరించారు. 13 ఏళ్ల క్రితం సింగరాయకొండ పరిధిలోని శానంపూడి ప్రాంతంలో జరిగిన కారు డ్రైవర్ హత్య కేసును జిల్లా పోలీసులు ఎట్టకేలకు చేరించారు. 2005లో జరిగిన ఈ హత్య కేసును 3 సంవత్సరాలు పరిశోధించి ఆధారాలు దొరక్క అన్సాల్వబుల్ కేసుగా మూసివేశారు. నేర పరిశోధనలో సాంకేతికతను ఉపయోగించడంతో రాష్ట్రంలోనే ముందున్న జిల్లా పోలీసులు సంఘటనా ప్రదేశంలో దొరికిన వేలిముద్రల సహాయంతో కేసును పరిశోధించి 2007 ఓ దొంగతనం కేసులో ముడిపడి ఉన్న నిందితుడిని విచారించి 3 నిందితులు ఈ హత్య చేసినట్లు విచారణలో తేల్చారు. వీరిలో 2వ నిందితుడు మరణించగా 2 అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈరోజు మనం సింగరాయకొండలో
2005వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసు ఏదైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది 2005 ఇయర్లో సింగరాయకొండలో మనకి డిసీజర్ ఎవరైతే ఉన్నారో ఏల్చూరి రఘురామయ్య ఇతన్ని అప్పట్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి తను కార్ డ్రైవర్గా వ్యవహరిస్తూ ఉండేవాడు మారుతి జనతా అతను చంపేసి కారులో వెనకాల సీట్లో అతన్ని పెట్టేసి వాళ్ళ ఎక్స్పాండ్ అయిపోవడం జరిగింది. అయితే ఈ కేసుని అప్పట్లో ఛాలెంజ్గా తీసుకున్నప్పటికీ లోకల్గా చాలా సెన్సేషన్ అయినప్పటికీ 3 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని అన్డిటెక్టెడ్ కింద క్లోజ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ప్యాపిలాన్ అని చెప్పేసి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనము ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ 2007వ సంవత్సరంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక థెఫ్ట్ కేసు ఒకటి జరిగింది, ఒక చిల్లర దొంగతనం. ఆ థెఫ్ట్ కేసులో ముద్ద ఎవరైతే ఉన్నారో పులివర్తి సీతారామయ్య అని చెప్పేసి ఇతని యొక్క ఇన్వాల్వ్మెంటు మనకి ఈ మర్డర్ కేసులో ఉన్నట్టు ఈ సో కాల్డ్ టెక్నాలజీ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అర్బన్ హౌసింగ్ అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఒంగోలుకు దగ్గరలోని చింతల వద్ద నిర్మిస్తున్న G+3 హౌసింగ్ నిర్మాణం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లు లేని అర్హులైన పేదలకు అందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ఇళ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొదటి దశలో ఒంగోలు సమీపంలోని చింతలలో 1488 గృహాలను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చెప్పారు. 2వ దశలో భాగంగా స్థల సేకరణ జరుపుతున్నామని, 55 ఎకరాల భూమిని పరిశీలించామని, 3వ వారంలోపు భూసేకరణ పూర్తి చేస్తామని, దీని ద్వారా 14,500 మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఈ అర్బన్ హౌసింగ్ హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమం కింద G+3 తరహాలో గృహ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొదటి విడతలో కొప్పోల దగ్గర చింతల్లో 1488 గృహ నిర్మాణాలు 31 బ్లాకుల్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అయిపోయింది. డిసెంబర్ నాటికి వాళ్ళన్నింటినీ కూడా మనం పూర్తి చేసి అలాట్మెంట్ చేసి పాత్రికిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగానే మన పట్టణంలో మనం విస్తృతంగా సర్వే చేసిన తర్వాత సెక్ డాటా ప్రకారంగా దాదాపు 22,000 మందికి గృహ నిర్మాణం లేదు అనేటువంటి విషయం మన వెలుగులోకి వచ్చింది. ఆ 22,000 మందికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అద్దెలు పెట్టుకోవాల్సిందిగా మనం కోరడం జరిగింది. దానిలో భాగంగానే మనకి 14,656 2వ దశలో మనకి శాంక్షన్ అయితే దాదాపు 14,000లో మోస్ట్ ఆఫ్ అందరూ కూడా మనకి అద్దెలు ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఇంకా 1,000 మంది మున్సిపాలిటీకి సంబంధించి ఈ అర్బన్ హౌసింగ్ సంబంధించినటువంటి డబ్బులు కట్టాల్సి ఉంది. కాబట్టి ఇంకా 1,000 మంది వరకు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే గనక మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది, అది ప్రజలు గమనించాలి. 2వది, అర్బన్ హౌసింగ్లో ఎవరైనా సరే పట్టణంలో ఇల్లు కలిగి ఉండి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి దశలో కూడా మనం 61 మంది ఇల్లు కలిగిన వాళ్ళు ఉంటే చివరి దశలో మనం తీసేసాము. అదేవిధంగా ఇక్కడికి సంబంధించి కూడా అర్హత కలిగిన వాళ్ళు ఉంటే తీసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. 2వది, అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూస్తాము. మన యొక్క ప్రాథమిక అంచనా ప్రకారంగా ఎవరైనా ఉంటే కనుక అటువంటి వాళ్ళు ఉంటే అలాట్మెంట్ చేసే లోపు కనుక 50 కావచ్చు 100 కావచ్చు ఉంటే కనుక వాటిని కూడా మనం ఒకసారి సర్వే చేసుకోవచ్చు. బీజేపీ దుష్టపాలన నుండి దేశానికి విముక్తిని కలిగించాల్సిన చారిత్రక అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం తూట్లు పొడిచిందని విమర్శించారు. మండల స్థాయి బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు విషయంపై ప్రకాశం జిల్లా పామూరు వచ్చిన తులసిరెడ్డి బీజేపీని తీవ్రంగా విమర్శించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసి క్రింది స్థాయి నుంచి ఓటు బ్యాంకును కాపాడుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పామూరు వచ్చిన తులసిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వ్యూహరచన చేశారు. టీడీపీ దుష్ట పాలన, అసమర్థత, అవినీతి, ఆడంబరాలు, అప్పులు, అబద్ధాలు, అతిశయోక్తులు, అనైతికత అనే సప్త అవలక్షణాలతో టీడీపీ అల్లాడుతోంది. మరో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆయన పెడితే టీడీపీని చంద్రబాబు పాలనలో టీ అంటే తెలుగు కాదు, తినడం, డి అంటే దోచుకోవడం, పి అంటే పంచుకోవడంగా తయారైపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టాడు. మూడవ వరం విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 500,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు రాష్ట్రానికి అందించడం. ఆ 500,000 కోట్ల కింద పోలవరం వస్తుంది, రాజధాని, మిగతా సంస్థలు, కడప జిల్లా స్టీల్ ప్లాంట్, ఇవన్నీ మూడవ వరం కింద దాన్ని సింప్లిఫై చేశాం. 4 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. మరి ఈనాడు పరిస్థితి చూస్తే మొదటి వరం ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టారు. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి ప్రధానమంత్రి సాక్షాత్తు పార్లమెంటులో చెప్పేశాడు. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా అది ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. అత్యాధునిక సాంకేతిక పద్ధతిని ఉపయోగించడం ద్వారా 13 ఏళ్ల నాటి హత్య కేసు మిస్టరీని ఛేదించిన జిల్లా పోలీసులు. జిల్లాపై కరుణించిన వరుణుడు గత రాత్రి నుండి కురుస్తున్న జల్లులతో అమ్మయ్య వర్షం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ నెల 28న గుంటూరులో జరిగే ముస్లింల బహిరంగ సభకు జిల్లా ముస్లింలు భారీగా తరలి రావాలన్న రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ఏలూరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.